తెలంగాణలో ఏ పార్టీ భవితవ్యం ఏంటో, ఏ అభ్యర్థి భవిష్యత్ ఏంటో మరికొన్ని గంటల్లో తేలిపోతోంది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలుండగా వాటి ఈవీఎంలు వీవీ పార్ట్స్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. మూడెంచుల భద్రత 144 సెక్షన్ విధించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. నిన్న ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగియడంతో నిన్న గత అంటే సాయంత్రం దాటినా కూడా 7 గంటల వరకు రాత్రి 8 గంటల వరకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాతో అంటే ఓటర్లు బారు తీయడంతో వాళ్ళకు సమయం కేటాయించినారు. అది కూడా కాస్త మొత్తం ఓటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని సంబంధించినటువంటి అధికారులు కానీ పోలింగ్స్ పిఓస్ కానీ ఏపీఓస్ కానీ సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ కానీ వీవీ ప్యాడ్స్ కానీ మొత్తం అన్ని సేకరించుకొని మొత్తం ఇటు ఏదైతే సాంఘిక సంక్షేమ గురుక పాఠశాల ఉన్నటువంటి ఇక్కడ ఈవీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఈవీఎం సెంటర్ అన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలించి ఇక్కడ పూర్తిగా భద్రత ఏర్పడి ఏదైతే 3వ తారీఖు ఉందో అప్పుడు అంటే ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా కూడా అంటే ఉన్నటువంటి ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికార ఆదేశాలు మొత్తం ఇక్కడ పాటిస్తూ మాత్రం ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడంచెల భద్రత మొత్తం ఏర్పాటు చేశారు. మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొదటగా అంటే గేట్ దగ్గర కూడా అక్కడ సంబంధించినటువంటి ఏమైనా ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇటు రాకుండా మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అంటే నిత్యం కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి చర్యలు కూడా అంటే లోపలికి కూడా అనుమానిత వ్యక్తులు కూడా ఎవరు రాకుండా కూడా అంటే నిన్న రాత్రి నుంచి అంటే 3వ తారీఖు ఉదయం వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ తెరిచేది అండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యబోతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమానిత వ్యక్తులు లోపల రాకుండా ఉన్న అధికారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళకైనా పాస్ అంటే సంబంధించిన ఎలక్షన్ అధికారులు పాసులు జారీ చేస్తే క్షుణ్ణంగా పరిశీలించిన మాత్రమే అక్కడి నుంచి వీళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటగా అక్కడి నుంచి మాత్రం అక్కడ సెక్యూరిటీ నుంచి ఇక్కడ రెండంచెల భద్రత ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ వేరే అంటే సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ వేరే ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళని దాటుకుంటూ కూడా లోన మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంటే ఒత్తడికి ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సెక్యూరిటీ మాత్రం టైట్గా ఉందని చెప్పొచ్చు. ఎవరైనా అంటే అనుమానిత వ్యక్తులు ఇక్కడ తిరగకుండా కూడా అంటే ఇలాంటి అవాంఛన సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తి గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మహబూబాబాద్ డీజీపీ సత్యనారాయణ గారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఎలక్షన్స్ సంబంధించిన నిన్న సాయంత్రం జరిగిన పోలింగ్ సంబంధించినటువంటి ఈ ఈవీఎంస్ కానీ అన్ని ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి మొత్తం చేరుకున్నాయి ఇక్కడికి. భద్రత ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు? నిన్నటి వరకు మనకి రాత్రి 10:30-11 వరకు మొత్తం కూడా పోలింగ్ అంతా అన్ని గ్రామాల్లో అయిపోయింది. కొన్ని గ్రామాల్లో లేట్గా అవడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేసేసి మనకి 11:30 వరకు కూడా అన్ని రూట్స్ 32 రూట్స్ మహబాద్ కాన్స్టిట్యున్సీ, 32 రూట్స్ ఫ్రమ్ డోనగల్ కాన్స్టిట్యున్సీ, మొత్తం 64 రూట్స్ కూడా మన కాడికి ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇవి రాత్రి మొత్తం మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని కంప్లీట్గా సీల్ చేసుకొని మనం బీఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా అయిపోయింది. 4:30కి టోటల్ ప్రోగ్రెస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మొత్తం సీల్ పోల్డ్ ఈవీఎంస్ ద్వారా లోపల పెట్టి లాక్ చేసేసి దాన్ని సీల్ చేసి దాన్ని మనం సెంట్రల్ ఫోర్స్కి అప్పచెప్పడం జరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్ దాన్ని కట్టే భద్రత ఏర్పాటు జరిగింది. దాంట్లో కూడా 3 గార్డ్స్ పెట్టినాం. 24 అవర్స్ కూడా వాళ్ళు రౌండ్ ది క్లాక్ 8 పర్సన్స్ చొప్పున 3 సైడ్స్ ఉంటారు. ఎక్కడ కూడా మీకు ఎటువంటి చీమ చెట్టు కొనే కూడా తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం చుట్టూ కూడా ఈ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. టోటల్ మనం ఉన్న ప్లేస్ కూడా ఆల్రెడీ కెమెరా రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే టోటల్ ఇటు టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం, అదేవిధంగా మ్యానువల్ సపోర్ట్ తీసుకున్నాం. ఇది కాక మనకి ఏఆర్ నుంచి ఏఆర్ డిఎస్పీ స్థాయి అధికారిని కూడా మనం బయట మెయిన్ గేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు ఏఆర్ ఆర్ఏ గారు, తర్వాత సివిల్ ఫోర్స్ మనం అవుట్ సైడ్ చేయడం జరిగింది. 3 కార్డన్స్లో మనం మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు వదిలిపెట్టి ఎల్లుండి మనకి తమిళనాడు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మనం థియేటర్ సిస్టమ్లో చేస్తూ ఉంటాం. ఇన్సైడ్ ఒక సిస్టమ్ ఉంటుంది, తర్వాత మప్టీ ఉంటారు. అవుట్ సైడ్ మొత్తం కూడా మన లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ ఉంటుంది, అదేవిధంగా ఏఆర్ పోలీస్ ఉంటుంది, తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు మనం అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి 2 కాన్స్టిట్యున్సీ ఇక్కడ కౌంటింగ్ ఉండటం వల్ల ఎక్కువ మాప్ వచ్చే పరిస్థితి. అదేవిధంగా టైట్ బయట సంవత్సరం ప్రకారం కౌంటింగ్ అనేది ఇప్పుడు కొద్దిగా ప్రిషియస్గా ఉంది కాబట్టి 2 కాన్స్టిట్యున్సీలో కూడా పబ్లిక్ ఎక్కువ మంది గెదరే అవకాశం ఉంది. అయితే 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వివేకానంద సెంటర్ దాటి ఇటు పక్క రావడం వీల్లేదు. మన ప్రమిసెస్ చుట్టూ కూడా మనం 1 కిలోమీటర్ రేడియస్ కంప్లీట్ 144 సెక్షన్ వితౌట్ అనదర్ పర్సన్ మనం ఎలా చేయము. వాళ్ళందరికీ కూడా మనము పాసెస్ ఎలా చేస్తాం, ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉండో లేకపోతే క్యాండిడేట్స్ వాళ్ళు పాస్ ఇస్తున్నాము. తర్వాత చుట్టూ డిఎఫ్ఎండి చెక్ చేపిస్తున్నాం. డిఎఫ్ఎండి నుంచి మాత్రమే పాస్ కావాల్సి ఉంటుంది. వితౌట్ పాస్ అతను ఎలా చేయము. లోపలికి వచ్చిన దానికి సిబ్బందికి కూడా మనం ప్రత్యేకమైన వాళ్ళకి శిక్షణ, తర్వాత సపరేట్గా ఏం చేయాలని చెప్పి డ్యూటీ టైం టు టైం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి వరకు థర్డ్ పర్సన్ మనం ఎలా చేయము. ఎవరైతే కేసు ముందు నుంచి వస్తున్న పబ్లిక్ ఉందో వాళ్ళకి మనం ఎన్టీఆర్ స్టేడియంలో వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు నడిచి రావాల్సి ఉంటుంది.
అదేవిధంగా మేము ట్రాఫిక్ జనరల్ ట్రాఫిక్ని ట్రానివిట్లో వాళ్ళు మనం వైఆర్ రామచంద్రపురం పేదిగా డైవర్ట్ చేస్తూ ఉన్నాము. రేపు మనకి వెళ్ళిన ట్రాఫిక్ డైవర్షన్ టౌన్లో మనకు మొత్తం ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ఆర్ సెంటర్ నుంచి ఎక్కడి నుంచి కూడా మనం కంప్లీట్ బందోబస్తు మొత్తం కూడా షెడ్యూల్ చేయడం జరిగింది. ఫుల్ ప్రూఫ్ బందోబస్తు మనం కౌంటీకి సంబంధించి అంతా కూడా ఏర్పాటు ఎటువంటి చెదిరిమతి సంఘటన జరగడం కూడా వీలు లేకుండా ఏర్పాటు చేస్తాను. ఇది మా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. అదేవిధంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గారు, సమ్మ సింగ్ జీ పాటిల్ సార్ ఆయన పర్యవేక్షణలో, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు మన చెన్నై సార్ని, వాళ్ళ పర్యవేక్షణ దీని పైన మనం ఆల్ యాంగిల్స్లో 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు రిజల్ట్ మనం అవుట్ అయ్యి మనకు బయటకు వచ్చేవందరికి కూడా గట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్తరకైతే అంటే ఇలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ గద్దత కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఏది ఉందో అంటారు, ఇవాళ 3 తారీఖు నాడు ఉండండి కౌంటింగ్ ప్రక్రియ మొదటి నుంచి సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ ఉండండి, అంటే సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రీమిషన్స్లో కూడా 144 సెక్షన్ ఉండండి, 100 మీటర్స్ లోపల నుంచి వెహికల్స్ మొత్తం ఆపేస్తున్నాము, ఇటు కేసర్ నుంచి వెహికల్స్ కూడా మొత్తం 100 మీటర్స్ లోపల నుంచి అక్కడ పార్కింగ్ తీసుకుని లోపల రావాల్సి చెప్తున్నారు. ఉత్తరకైతే అంటే విజయం అంటే రిజల్ట్ వచ్చినా కూడా ఎలాంటి సంబరాలు కూడా హంగామాలు ర్యాలీలు చేసుకుందని కూడా అనుమతి పత్రాలు చెప్తున్నారు. ఉత్తరకైతే ప్రజలంతా కూడా అంటే ఇది మాకు పోలీసులు సహకరించాలి, అంటే ముందు ఏమైనా అంటే ఇబ్బంది తలెత్తినా కూడా పోలీసులు మొత్తం జోక్యం చేసుకుని చట్టరీత కేసు మొత్తం నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరేజ్ వీరందు మధు బిగ్ టీవీ మహబూబాబాద్.